జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపానగర్ గ్రామంలో శ్మశాన వాటిక పక్కన విలేజ్ పార్కు ఏర్పాటు చేయడం గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. విలేజ్ పార్కులంటే ప్రజలు ఆడుకోవడానికి, వాకింగ్ చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి, కానీ భయపడే విధంగా విలేజ్ పార్కును ఏర్పాటు చేయకూడదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపాల్నగర్ స్కూల్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో విలేజ్ పార్కును ఏర్పాటు చేయాలని పిల్లలకు పెద్దలకు అందరికీ సౌకర్యంగా ఉంటుందని రీటేక్ గోపాల్నగర్ స్కూల్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో విలేజ్ పార్కును ఏర్పాటు చేయాలని పిల్లలకు పెద్దలకు అందరికీ సౌకర్యంగా ఉంటుందని గ్రామస్తులు ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ నమస్కారం. ఎందుకంటే గోపాల్నగర్లో ఉన్న ఖాళీ స్థలం పబ్లిక్ స్థలం ఉన్నది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, 174 బై సర్వే నెంబర్లో స్థలం ఉన్నది. ఆ స్థలం గోపాల్నగర్ స్కూల్ ముంగట ఉన్నది. అయితే కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ పథకం ప్రకారంగా ఏది ఊరు ఊరికి పార్క్ కావాలన్న విషయంలో ఇక్కడున్న పార్కు గోపాల్నగర్ స్కూల్ ముంగట అయ్యాక పార్కు తీసుకుపోయి గోపాల్నగర్ శ్మశాన వాటిక కిలోమీటర్ దూరం ఉన్న దాని పక్క పంట వేస్తున్నారు. అక్కడికి స్కూల్ పిల్లలు ఆడుకోవడానికి కూడా అక్కడ రాలేరు. తర్వాత వాకింగ్ చేద్దామన్నా కూడా, తర్వాత చిన్న పెద్ద అందరూ కలిసి పార్కులో వాకింగ్ చేస్తామన్నా కూడా అక్కడ తగిన సౌకర్యాలు లేవు అక్కడ. కాబట్టి మనం దయచేసి ఈ స్కూల్కి ఎదురు ఉన్న ఖాళీ స్థలం ఏది 174 బై సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఈ గవర్నమెంట్ ల్యాండ్లో ఏర్పాటు చేస్తే స్కూల్ పిల్లలు కానీ గోపాల ప్రజలు కానీ తగిన న్యాయం చేసిన వాళ్ళని నా యొక్క మనవి. అందులో ఈ స్థలం కూడా కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడానికి గురి చేస్తున్నారు, కాబట్టి ఆ గవర్నమెంట్ స్థలాన్ని కూడా కాపాడగలరని నా యొక్క మనవి. మా విలేజ్ పార్కు శ్మశాన వాటికలో ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం అనుకుంటుంది. అక్కడకన్నా అంగన్వాడీ పక్కపంటి 174 సర్వే నెంబర్లో ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము.